యాకేష్, సీనియర్స్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగున కురుస్తున్న వర్షాలకు మున్నేరుకు వరద తాకిడి పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు గమనిస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు మున్నేరుకు వరద తీవ్ర స్థాయిలో పెరిగింది. మున్నేరు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నగర ఏసీపీ వెంకట్రావు సూచించారు. పరిస్థితిని రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం 17 అడుగుల మేర మున్నేరు ప్రవహిస్తుంది. గత వారం రోజుల నుంచి మన రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వలన ముఖ్యంగా మన వరంగల్, బయారం, మహబూబాబాద్ ఈ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈరోజు ఉదయమో 6-7 గంటల నుంచి మున్నేరు ఎక్కువగా రావటం ప్రారంభం జరిగింది. ఉదయమో 10-11 ఫీట్ల నుంచి ఇప్పుడు ప్రస్తుతము 17 ఫీట్ల వరకు కూడా మున్నేరు ఉంది. అయితే 18 ఫీట్ల వరకు వస్తే ఇది మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరుగుతుంది మన సిడబ్ల్యూసి వాళ్ళు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ. ప్రస్తుతం వరకు అయితే ఇప్పుడు మున్నేరు పక్కన ఉన్న వాళ్ళకి కానీ వేరే ప్రాంతాలకు ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే మన ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో ఇక్కడ బొక్కలగడ్డ కానీ, మిగతా ప్లేస్ కానీ, ప్రకాష్ నగర్ కానీ ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. ఇటు పోలీసు డిపార్ట్మెంట్ తరఫున, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున, మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కూడా అందరం కూడా జాగ్రత్తగా ఉండమని, ఇంకేదో ఒక అడుగు అడుగున్నారు కనుక పెరిగినట్లయితే వాళ్ళు లోతట్టు ప్రాంతం వాళ్ళని ఖాళీ చేయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని జాగ్రత్త చర్యలు, అలాగే ఎవరు కూడా పొరపాటున మున్నేరులోకి దిగకుండా అలాగే దాటకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈ విషయం మీద 3 డిపార్ట్మెంట్లు అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తూ అలర్ట్గా ఉన్నాము. మరొకసారి ప్రజలకి విజ్ఞప్తి, లోతట్టు ప్రాంతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని, అలాగే ఒక అడుగు అడుగున్నారు తర్వాత ఎప్పుడైతే ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారో, జారీ చేసిన తర్వాత మరి చెప్పిన ఉత్తర్వుల ప్రకారంగా వాళ్ళందరూ కూడా నడుచుకోవాలని కూడా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలాగే ఈ సందర్భంగా మన కమిషనర్ గారు తఫ్సీర్ ఇక్బాల్ గారు, అలాగే అడిషనల్ డీసీపీ సురేష్ కుమార్ గారు కూడా ప్రత్యేకంగా ప్రజలకు జాగ్రత్తలు తెలియజేయమన్నారు. వారి తరఫున కూడా మేము అందరికీ కూడా చెప్పడం జరిగింది. యావత్ భారతదేశంలో కురుస్తున్న వర్షాల్లో భాగంగా తెలంగాణకే ముఖద్వారమైనటువంటి ఖమ్మం నగరంలో గత 10-15 రోజుల మట్టి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంట్లో భాగంగా వరంగల్ జిల్లా, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా, నర్సంపేట ఏరియాలో భారీ వర్షాలు కురవటం వల్ల ఖమ్మం పక్కనే ఉన్నటువంటి మున్నేరుకి భారీ వరద చేరడం జరుగుతుంది. ఉదయం ఈరోజు 9-10 గంటలప్పుడు 7 అడుగులు మాత్రమే ఉంది. ఇప్పుడు సుమారు 18 అడుగుల పైన భారీ వరద వస్తూ ఉంది. 22 నుంచి 25 అడుగులు వచ్చినప్పుడు ఖమ్మానికి ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రమాద హెచ్చరికలు జారీ చేయాల్సి వస్తుంది. దాంట్లో భాగంగానే ఇంతకుముందే కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు పర్యటించి వెళ్ళారు. ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని మా వంతు కర్తవ్యంగా చెప్పాం. గతంలో 2005 సెప్టెంబర్ 19 నైటు భారీ వరద రావటం మూలంగా అప్పుడు 28 అడుగులు వచ్చిన 41 బొక్కలగడ్డ ప్రాంతం 80% మునిగింది. ఆ తర్వాత 2006లో అదేవిధంగా వచ్చింది. 2007-2008 వరుసన 4 సంవత్సరాలు భారీ వరదలు రావటం వల్ల త్రీ టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 4-5 డివిజన్లు, అంటే సుందరయ్య నగరు, అదేవిధంగా రంగనాయకులగుట్ట, మోతీనగరు, పద్మావతి నగరు, వెంకటేష్ నగరు, బొక్కలగడ్డ, ఈ ప్రాంతం అంతా మునగకి గురి అవుతూ ఉంది. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఖమ్మం ఎమ్మెల్యే అజయ్ కుమార్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉంటాయో అక్కడ ఎమ్మటే స్పందించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా ఖమ్మం నగరం శాశ్వత పరిష్కారం, ఎప్పుడు మున్నేరు వచ్చినా ప్రజలు ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోయే విధంగా శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని మీ ద్వారాన అటు ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తాను. శాశ్వత పరిష్కారం అంటే కరకట్టగా నిర్మించి
పక్కన అండర్ డ్రైనేజ్ నిర్మించినట్టయితే శాశ్వతంగా ఖమ్మం నగర ప్రజలు, త్రీటౌన్ ప్రాంతంలో ఉన్న ప్రజలు సుఖంగా జీవించడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారానే ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.